फिब्रवरी 11న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన గురించి గిన్ని తండా టిఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన పర్యటనకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ గ్రామ ఇన్ఛార్జ్ మేటి సోమరాములు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ రాజు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకన్న నాయక్, ధూమరాములు, గ్రామ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఓపెనింగ్ వస్తున్న మన మంత్రి మన కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉత్తుడు కాబట్టి మనం జన సముద్రంగా చూపించడం కోసం ప్రతి గ్రామ గ్రామాన మన జనం ఎంత తరలించాలి దానికోసం ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఇన్ఛార్జ్ లేచి మన మండలం నుంచి 6000 నుంచి 7000 మధ్యలో జనాభా చూపించాలి. మనకు అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండో మన స్థానిక మంత్రివర్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తుండు. ప్రతి సీసీ రోడ్లు అనుకోండి, డబుల్ బెడ్రూమ్లు అనుకోండి, ప్రతి ఏ పని కావాలన్నా మన కాన్స్టిట్యూషన్లే ఫస్ట్ ముందంజలు ఉంది. దానికోసమైనా కూడా మనం ఒక జాతర లెక్క జనాలను చూపించినప్పుడే మనకి ఆ అభివృద్ధి ఇంకా ముట్టు మారకుండా ఇంకా ముందు పోవడానికి సాగుతుంది. కాబట్టి మనం కూడా మనకు ఆపదలో ఆదుకున్న మన మంత్రివర్యులు ఉన్నారు, దానికి తోడు మన కష్ట సుఖాలు తెలిసిన మన ముఖ్యమంత్రి గారు ఉన్నందున వల్లే మన ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయాలకు కార్యాలయాలు ఓపెన్ చేస్తుండ్రు. మన ఏ పార్టీకి లేదు, ఏ రాష్ట్రంలో లేవు, మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మన పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తుండ్రు. కొత్త కొత్త భవనాలు మన కలెక్టరేట్ ఓపెనింగ్ ఉన్నాయి. దానికోసం మనం కూడా ఒక సంతోషంగా పండుగ వాతావరణం తీసుకొచ్చి కేసీఆర్ గారికి, దయాకరరావు గారికి మన ఈ జనం చూపించిన ఇదే మనం వాళ్ళకిచ్చే కానుక. వాళ్ళు మనకిచ్చేది అభివృద్ధి కానుకలు. మనం ఏది కోరినా కాదనే లేని విధంగా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా అవును ఒకసారి అందరికీ ఒకేసారి కావాలంటే కావు, కొన్ని పనులు ఒకరికి ముందైతుంది, ఇప్పుడు వచ్చేందుకు వచ్చేసారి రాదు. అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకోది, సరే ఈసారి వాళ్ళకి ఇచ్చింది కదా అని మనం అనే భావన ఉండదు. మేము కూడా కష్టపడుతున్నాం, మొదటి నుంచి కష్టపడి మాకు కూడా ఓడిపాట్లు ఉంటే ఉంటాయి, అయినా కూడా సర్టిఫికేట్ పోతున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా అదే దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకొని కలిసి కట్టుగా కనుక మనం పోతుంటే ఈసారి వచ్చిన కాకుండా మరోసారి కలిసిమెలిసి మనం పని చేయడానికే మన మంత్రి గారు ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మంత్రి గారు తీసుకోవద్దు. ఇప్పుడు రాకుండా కూడా కష్టపడే కార్యకర్తలు మంత్రి గారు అయితే వదులుకునే సమస్య లేదు. కష్టపడే కార్యకర్తలు ఏదో విధంగా దృష్టి పెట్టి సాగు చేయడానికి రెడీ ఉన్నారు. దానికి కూడా మనం కూడా కష్టపడి జనాన్ని చూపించి మనం కూడా వాళ్ళకు ఈ పండుగ వాతావరణం కల్పిస్తుందని నేను ఈ గిన్నె తండ మా ప్రజలకు నేను వచ్చిన ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఏది తూచా తప్పకుండా ఇట్లా పని చెప్తే ఇట్లా అందరూ కార్యకర్తలు కష్టపడి చేస్తుంది నేను చూస్తాను. మనకైతే మంచి గుడ్ నేమ్ ఉంది అక్కడ ఫస్ట్ ఉన్నదానికి మనం ఇప్పుడు